హాయ్ హలో సండే వచ్చేసింది వెల్కమ్ టు సండే సండే అంటే ఫండే అంటే జాలీ టైం అంటే స్టోరీ టైం అంటే సండే స్కూల్ వెల్కమ్ టు సండే స్కూల్ రండి రండి త్వరగా రండి బోల్డ్ అని కథలు చెప్పేసుకుందాం బోల్డ్ అని వాక్యాలు నేర్చేసుకుందాం లెట్స్ స్టార్ట్ ఈరోజు మనము నేర్చుకోబోయే వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశక కాండము 31:6 నేను చదువుతాను మీరు అందరూ జాగ్రత్తగా వినండి భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యెహోవాయే ఆయన నిన్ను విడవడు ఎన్నడు ఎడబాయడు దీనిని ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదివేసుకుందాం ఓకేనా ఫ్రమ్ ది హోలీ బైబుల్ డ్యూటోనమీ 31:6 బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ డోంట్ బీ అఫ్రేడ్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ దెమ్ ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ హూ గోస్ విత్ యూ He will not fail you nor forsake you. పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి వాగ్దానాలు అనేకము ఉన్నాయి నేను మీతో ఉన్నాను భయపడకండి అని ఇంకొకటి చదువుతాను ఆలకించండి యెషయా గ్రంథము 41:13 నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను ఇంకొక వాక్యం కూడా చదువుతాను ఆలకించండి యెహోషువ గ్రంథము 9:9 నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును సో అందుకే భయపడకము నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే చూసారా పిల్లలు దేవుడు ఎంత గొప్ప వాగ్దానము మంచి వాగ్దానము మనందరికీ అవసరమైన వాగ్దానాన్ని ఇచ్చాడు నీవు భయపడవద్దు చాలాసార్లు మమ్మీ డాడీ ఇంట్లో లేనప్పుడు మమ్మీ నాకు భయమేస్తుంది అని అంటాం ఒక్కరే పక్క రూమ్కి వెళ్ళమన్నా మనకి భయమే కదా సో ఇంకెప్పుడు మనం భయపడవద్దు ఎందుకంటే ఏసయ్య ఎప్పుడు మనతోనే ఉంటాడు వాగ్దానాన్ని చదివేసుకున్నాం మరి ఇప్పుడు కథల సమయం సో చక్కని కథని చెప్పేసుకుందామా మీకు లాంటి ఒక బాబు కొరకు చెప్తాను ఆలకించండి ఓకేనా ఒక అందమైన ఊరు ఆ ఊరిలో ఒక చక్కని బాబు మీకు లాంటి బాబునే తనకు కూడా చాలా భయం ఒకసారి వాళ్ళ అమ్మగారు పొరుగురికి వెళ్ళి కొన్ని సరుకులు తమ్మన్నారు ఆ బాబు చాలా భయపడిపోయాడు అయినా వాళ్ళ మమ్మీ ధైర్యం చెప్పింది ఏమందంటే బాబు నువ్వెంత మాత్రం భయపడొద్దు దారి మార్గం అంతా కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసుకో దేవుడు నీ కుడి ప్రక్కన నీ ఎడం ప్రక్కన నీ ముందు వైపు వెనక వైపు నిత్యము నీతో కూడా ఆయన ఉంటాడు నీకు భయం వేసినప్పుడల్లా ఏసయ్యా అని గట్టిగా తలుచుకో వెంటనే ఏసయ్యా నీకు సహాయం చేస్తాడు అప్పుడు ఆ బాబు సరే మమ్మీ మన్ను చెప్తున్నావు కదా నేను వెళ్తానని చెప్పి వాళ్ళ మమ్మీకి మనకులానే బాయ్ మమ్మీ నేను త్వరగా వచ్చేస్తానే ప్రార్థన చేసుకుంటాను నువ్వు కూడా నా కోసం ప్రార్థన చేయమని చెప్పి బయలుదేరాడు ఆ బాబు అలాగా అడవి మార్గాన పొరుగురుకు వెళ్తూ ఉన్నాడు దారంతో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఎస్సయ్యా నువ్వు నాతో ఉంటావని మా మమ్మీ చెప్పింది అవును తండ్రి నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు నాకేమీ భయం లేదని వెళ్తూ ఉన్నాడు సడన్గా అక్కడ ఏదో అలజడి ఏదో అలకిడి ఏదో సౌండ్ వచ్చింది బాబోయ్ ఇక్కడ ఏదో ఉంది ఎవరో ఉన్నారు అని చాలా భయపడుతూ ఇటు అటు చూశాడు అక్కడ తుప్పలున్నాయి ఇంకేమీ కూడా లేదు చూస్తూ ఉన్నాడు ఏమైనా ఉన్నాయా ఏమో అని ఏమీ లేదు మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అలా వెళ్తుంటే దారి మార్గంలో ఎవ్వరూ కనబడట్లేదు చుట్టేప్పుడు చెట్లే ఎందుకంటే అది పెద్ద అడవి అలా నడుచుకుంటా వెళ్తూ ఉన్నాడు తనకి లోపల చాలా భయం వేసేస్తుంది ప్రార్థన చేస్తున్నాడు ఎస్సయ్యా ఎస్సయ్యా అని మళ్ళా శబ్దం వినబడింది ఇలా చూశాడు అక్కడ ఏముందా అని ఆ చెట్లు కదులుతూ ఉన్నాయి చూస్తే పెద్ద పులి బాబోయ్
అయ్యో బాబోయ్ ఇప్పుడు నేనేం చేయను, ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, అయ్యో అయ్యో భయమేస్తుంది అనుకుని ఎసయా 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 నాకు సహాయం చేయి తండ్రి, ప్రభువా నాకు అప్పుడు నుండి తప్పించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా భయపడుతూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎసయ్యా ఎసయ్యా నువ్వు నాతో ఉంటావని మా మమ్మీ చెప్పారు, మా మమ్మీ నా కోసం ప్రార్థన చేస్తున్నారు, భయపడద్దు నాతో కూడా ఉంటానన్నావు కదా ప్రభు, అయ్యో నేనేం చేసేది ప్రభు అన్న, వెనక అట్లా పెద్ద పులి వచ్చేస్తుంది, నువ్వే నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తూ పరిగెడతా ఉన్నాడు. పులి ఏమో ఇంకా ఫాస్ట్గా తన వెనక పరిగెడుతూ వచ్చేస్తుంది. తనకు చాలా భయం వేసింది. పులి చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, తన దగ్గరలోనే ఉంది, తను ఇంకా ఫాస్ట్గా పరిగెడతా ఉన్నాడు. కానీ ప్రార్థన మాత్రం ఎక్కడ కూడా మానలేదు. ప్రభు ఆ ప్రభు అనుకుంటా ప్రార్థన చేసుకుంటా పరిగెడతా ఉన్నాడు. చాలా ఫాస్ట్గా పరిగెడతా ఉన్నాడు. పరిగెత్తు పరిగెత్తు ఎదురుగా చూస్తే ఇంకొక గండం, పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో పెద్ద ముసలి ఉంది. అయ్యో ఇప్పుడు ఏం చేయను, ఎదురుగా ఏమో పెద్ద ముసలి, వెనకేమో పెద్ద పులి, అయ్యయ్యో నా పని అయిపోయింది అనుకుని చాలా భయపడుతూ పరిగెడతా ఉన్నాడు. ప్రభువా నువ్వే నాకు ఎలాగైనా సహాయం చేయి తండ్రి, నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా నీతో కూడా ఉంటానని అలాగ నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చెరువు దగ్గర ఎదురుగా పెద్ద ముసలి నోరు తెరుచుకుంటా ఉంది, వెనక పంజా విసిరే పులి ఉంది. బాబు ఆ చెరువు దగ్గర నిలబడి ప్రార్థన చేసుకున్నాడు, ఎస్సయ్యా నువ్వు నాకు తోడున్నావు, నాకు సహాయం చేయమని. అప్పుడే వెనక నుంచి పులి ఫాస్ట్గా వచ్చేసింది బాబు మీదకి. ఇంకేముంది, బాబు మీదకి పులి వచ్చేసింది, ఎదురుగా ఏమో ముసలి ఉంది. అప్పుడే జరిగింది అద్భుతం, పులి వెళ్ళి ముసలి నోట్లో పడిపోయింది, బాబు బ్రతికి బయటపడ్డాడు. ఏసయ్యా బాబుని సహాయం చేశాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, భయపడవద్దు, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడై ఉన్నాను, నా కుడి చేయితో నిన్ను పట్టుకున్నాను. చూసారా పిల్లలు, భయపడిపోయాడు కానీ ప్రార్థన చేసుకున్నాడు. వాళ్ళ మమ్మీ చెప్పినట్టు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ మమ్మీ కూడా తన కోసం ప్రార్థన చేసింది. ఇప్పుడు బాబు హ్యాపీగా దేవునికి స్తుతి చెప్పి తన ప్రయాణం సాగించాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ మమ్మీకి జరిగిందంతా చెప్పుకున్నారు. మమ్మీ బాబు ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించారు. వావ్, స్టోరీ చాలా బాగుంది, దేవుడు మనకు కూడా అలాగే హెల్ప్ చేస్తాడు. అవును పిల్లలు, దేవుడు మనకి వాగ్దానం చేశాడు కదా, అందుకే దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు, మనందరికి సహాయం చేస్తాడు. పిల్లలు ఈ కథని మీ పేరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి, వారితో కూడా చెప్పండి దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని. ఓకేనా, చిన్న ప్రార్థన చేసుకుందామే. ప్రార్థన. అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా మంచి తండ్రి ఏసయ్య మీకు వందనాలు, మంచి కథను మీరు మాకు చెప్పారు మీకు వందనాలు, మంచి వాగ్దానం ఇచ్చారు మీకు వందనాలు. అవును తండ్రి, మాకు భయం వేసినప్పుడు మేము ప్రార్థించినప్పుడు మాకు మీరు హెల్ప్ చేయండి, మా పేరెంట్స్కి హెల్ప్ చేయండి, మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి. ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, బాయ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్, సీ యూ సూన్ నెక్స్ట్ సండే. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.